తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ పూర్తిగా వస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ పనులు. దేశానికి ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ గ్రామం. అప్పర భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మామిడాడ గ్రామం మరోసారి భారతదేశ చిత్రపటంలో తన ప్రత్యేకతను చాటుకుంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం విదితమే. ఇటువంటి విపత్కర సమయంలో ప్రాణవాయువు సమయానికి లభ్యం కాకపోవడం వలన కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవడం మనమంతా చూస్తున్నాం. అటువంటి కష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ముందుకు వచ్చి అంకిత భావంతో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సదుపాయం కల్పించడం ద్వారా ప్రాణం నిలపాలని చేస్తున్న మహాయజ్ఞం. గ్రామంలో త్వరలో ప్రారంభం కానున్న 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్ పనులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణ చేశారు. జరుగుతున్న కోవిడ్ కేర్ సెంటర్ పనులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనులు పూర్తి చేయిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణ కమిటీ సభ్యులను అభినందించారు. అలాగే ఇటువంటి మహత్కార్యం జయప్రదం చేయడానికి తమ వంతు సహకారం అందించిన దాతలను కూడా అభినందించి దేశానికి ఆదర్శంగా నిలిచిన మామిడాడ గ్రామం తన నియోజకవర్గ పరిధిలో ఉండటం తనకు గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గొల్లల మామిడాడ గ్రామస్తులను ఆదర్శంగా తీసుకోవాలని, వారి మార్గంలో ఇతర గ్రామాల ప్రజలు కూడా తమ వంతు కర్తవ్యం నిర్వహించి కరోనా నివారణకు కంకణ బుద్ధులు కావాలని హితవు పలికారు. కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణ సమర్థవంతంగా విజయవంతం చేయడానికి తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మామిడాడ కోవిడ్ కంట్రోల్ కమిటీ సభ్యులు మండా రాజారెడ్డి, ఉప సర్పంచ్ మేడపాటి తాతారెడ్డి, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, ప్రధాన దాత మలిడి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడిమి శ్రీను, పంచాయతీ సభ్యులు కర్రి రామసుబ్బారెడ్డి, రాయుడు వీర రాఘవులు, లయన్ సబ్బెళ్ల మోహన్ రెడ్డి, ద్వారంపూడి శ్రీను, కర్రి రామారెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం గొల్లల మామిడాడ గ్రామంలో మరి కరోనా వ్యాధి ఉధృతంగా ఉన్న ఈ రోజుల్లో తమ అత్యాతనైనంత సహాయం చేయాలని గ్రామంలో నుండి ప్రముఖులు, ముఖ్యంగా ప్రముఖ జర్నలిస్టు శివనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మల్లెడి శ్రీనివాసరెడ్డి గారు, చింతా దొరబాబు గారు, రామలక్ష్మణ బ్రదర్సు మరియు వారి మిత్రబృందం అందరూ కూడా ముందుకు వచ్చి తమ చేతనైనంత సహాయం చేసి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధిని పడ్డ పేద ప్రజలకు సహాయం చెయ్యాలి. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆర్హెచ్సి సెంటర్లో కోవిడ్ కేర్ సెంటర్గా దీన్ని మార్చి ప్రజలకు తమ చేతనైనంత సహాయం చెయ్యాలని ముందుకొచ్చినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా బహుశా ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఎంత వ్యయమైనా కూడా సొంతంగా ఖర్చు పెట్టుకుంటానని ముందుకు రావడం, ఇటు వైద్యానికి అటు ఫుడ్కి కూడా వారు మరి ఖర్చు పెడతానని, అదేవిధంగా ఇక్కడ ఆఖరికి ఎంప్లాయీస్ ఎవరైనా తక్కువ ఉన్నా కూడా అవసరమైతే ఎంప్లాయీస్కి మేము శాలరీస్ కూడా ఇచ్చి మేము మరి వారికి అందరికీ కూడా వైద్య సహాయం అందేలా చేస్తామని మరి ముందుకొచ్చినటువంటి ఈ గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎంచేతనంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంత స్వచ్ఛందంగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చిన ఏకైక గ్రామం గొల్లల మావిడాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి దాతలున్న గ్రామం, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ గ్రామం అనపర్తి నియోజకవర్గానికి చెందడం నాకు చాలా గర్వంగా ఉంది. మరి అంతేకాకుండా వీరిని ఆదర్శంగా తీసుకుని మరి చాలా పెద్ద గ్రామాలు ఉన్నాయి, ఇంకాను మా నియోజకవర్గమే కాదు జిల్లాలో చాలా చాలా గ్రామాలు ఉన్నాయి, వారందరూ కూడా ముందుకొచ్చి ఈ కరోనా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమ చికిత్స అందించడానికి వారి చేతనైనంత సహాయం చేయవలసిందిగా మిగతా వారిని కోరుతూ, అదేవిధంగా వీరిని స్ఫూర్తిగా తీసుకుని వారు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.